ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర శాస్త్రాలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదే తస్య నిస్సరతే వాణి జను కన్యా ప్రవాహవత్। ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం। మన ఇవాళ మహాదశల్లో ఒక్కొక్క దశ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కదా, ఇవాళ మనం బుధమహర్దశ చాలా మంచి అండి, బుధ మహర్దశ వస్తుందనగా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు। ఏంటంటే బుధుడు వ్యాపారానికి కారకుడు, చాలా వ్యాపారాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి, కలిసి రావాలని చెప్పి కోరుకుంటే చాలా ఆనందంగా ఉంటారు। మరి కలిసి రావాలంటే ఏం చేయాలి, ఎందుకంటే బుధుడు వ్యాపారాలకు కారకుడు, విద్యకు కారకుడు, విద్యా సంస్థలకు కారకుడు, శిష్యులకి కారకుడు, ప్రతి వ్యాపారానికి బుధుడు ఉంటేనే సూపర్గా నడుస్తుంది, అందరికీ తెలిసిన విషయం। అయితే ఇప్పుడు మనకి మరి బుధుడు వచ్చాడు, బుధ సంబంధ ఫలితాలు వస్తున్నాయి, లేనట్లయితే బుధ మహర్దశ వస్తుంది, అది బ్రహ్మాండంగా యోగించాలంటే ఏం చేయాలి, ముందుగా ఇక్కడ బుధుడు వచ్చే ముందే బుధ సంబంధించిన జపం చేయించుకోవాలి, గుర్తుపెట్టుకోండి, బుధగ్రహ సంబంధించిన జపము। బుధుడు బాగా యోగించాలంటే విష్ణు సహస్రనామాలు వినాలి, విష్ణువు బుధుడికి అధిష్టానం దేవత, విష్ణువు గుర్తుపెట్టుకోండి। అలాగే బుధుడికి సంబంధించిన దానం అంటే ఏంటి, పెసలు గ్రీన్ కలర్ క్లాత్ దానంగా ఇవ్వాలి, ఇది యోగించడానికి ఉండేటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు బుధుడు బాగున్నట్లయితే ఎటువంటి వాటిలో యోగిస్తాడు, బాగోనట్లయితే మీ లైఫ్లో ఎటువంటి సింప్టమ్స్ కనిపిస్తాయి అప్పుడు జాగ్రత్తగా ఉండాలి అంటే, మీరు చూడండి ప్రతి విషయంలో ఒక సింప్టమ్ కనిపిస్తూ ఉంటుంది, దశ వచ్చింది ఫలితాలు సరిగ్గా రావట్లేదు, ఇది బుధుడు మూలంగా జరుగుతుంది అనేటువంటి ఒక సింప్టమ్ అన్నమాట ఇది। ఎలాగా, మీరు మెసేజింగ్ మెయిలింగ్ ఆర్ ఎవరితో నన్ను మాట్లాడేటప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి, మీరు ఒకటి మాట్లాడితే వారికి ఇంకోలా అనిపించి వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటారు। సో మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బుధుడు ఎనర్జీ తగ్గింది, బుధుడికి సంబంధించి మనం ఏదైనా చేసుకోవాలి, ఇది అర్థం చేసుకోండి। రెండవది, వ్యాపారాలు పెడదామని చెప్పి ప్రారంభించేటప్పుడు ఏదో తెలియని ఆటంకాలు జరుగుతూ ఉంటాయి, అక్కడ బుధుడి యొక్క ఎనర్జీ మీకు సరిపోలేదని అర్థం। మామయ్య బావ బావమరది వీరితో సహకారం తగ్గుతూ ఉంటుంది, దెన్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బుధుడి యొక్క ఎనర్జీస్ ఎక్కడో తగ్గుతున్నాయని అర్థం। అలాగే మీరు మాట్లాడేటువంటి వాక్కులో ఫోర్స్ఫుల్గా రాకుండా ఎక్కడో ఇబ్బందికరంగా వస్తూ ఉంటుంది, మీ మాటలు కావచ్చు, తడబాటు పడడం కావచ్చు, లేనట్లయితే వ్యాపారస్తులతో ఇబ్బంది రావడం కావచ్చు, ఇవి ఈ సింప్టమ్స్, ఈ మూలకంగా మీకు ఇబ్బందులు వస్తున్నాయి। లేదా తోటలు, ఇప్పుడు కుజుడు ఎలా అయితే భూములకు కారకుడో బుధుడు తోటలకు కారకుడు, ఈ కారకుడు ద్వారా ఇబ్బందులు వస్తున్నాయి, అంటే తోటల మూలంగా లేనట్లయితే హ్యూజ్ ల్యాండ్స్ మూలంగా, విద్యా సంబంధంగా అంటే ఏదైనా మనం ఒక సబ్జెక్ట్ చేద్దాం అనుకుంటున్నాము, బుధుడికి సంబంధించిన ఎనర్జీ తక్కువగా ఉంది అంటే ఆ సబ్జెక్ట్ సరిగ్గా చేయలేకపోతున్నాం అర్థం, అంటే ఏదైనా ఒక పిల్లల విషయంలో తీసుకున్నట్లయితే విద్యా విషయంలో, అదేవిధంగా స్కూల్స్ కాలేజ్ పెట్టేటువంటి విషయాల్లో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవి సరిగ్గా రావట్లేదు అంటే బుధుడు మీకు ఇంకా బలంగా లేడని అర్థం, బుధ మహర్దశ వచ్చినా మీకు ఇంకా ఫలితాలు సరిగ్గా రావట్లేదు అంటే। ఇప్పుడు ఏం చేయాలి, బుధుడు వీళ్ళందరికీ కారకుడు, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మామయ్య బావ బావమరిది వ్యాపారాలు విద్య అదేవిధంగా కమ్యూనికేషన్స్ వీటన్నిటికీ కారకుడు కదా, మనకు కావాల్సింది ఏంటి, దశ బాగా యోగించాలి, దశ బాగా యోగిస్తే ఏంటి డబ్బులు వస్తాయి, వ్యాపారం బాగుంటుంది, బంధువర్గంతో బాగుంటుంది, కంఫర్ట్స్ ఉంటాయి, హ్యాపీగా ఉంటాం, ఇదే కదా ప్రతి ఒక్కరికి కావాల్సింది। ఇప్పుడు ఈ బుధమహర్దశ నడిచేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, విష్ణు సహస్రనామాలను వినడము, వింటూ ఉండండి చాలు బుధుడు ఆటోమేటిక్, ఎందుకంటే బుధుడికి బాస్ అండి విష్ణు, వాళ్ళ బాస్ చెప్పినట్టుగా కింద వ్యక్తి వింటారుగా, అలా ఏంటంటే విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉంటే అదేంటంటే ఈ చదవంగానే ఈ యొక్క నామాలు విష్ణు దగ్గరికి వెళ్ళిపోయి విష్ణు వినేసి ఇంతమంది కోట్ల మందిలో విష్ణు విని అతను పనిగట్టుకొని వెళ్ళి బుధుడికి చెప్తాడా, అలా కాదు, మంత్రంలో ఒక శక్తి ఉంటుంది, మన లోపల సెల్స్ ఉంటాయి, మనలో ఉన్నటువంటి ఈ ప్రకృతిలో భగవంతుడు ఒక సిస్టమ్ని తయారు చేశాడు, ఎలా అయితే మనం ఒక సాఫ్ట్వేర్ ఒక సిస్టంలో కొన్ని సాఫ్ట్వేర్స్ తయారు చేసి కొన్ని డ్రైవ్స్ వేయంగానే ఆటోమేటిక్గా అవి ఎలా ప్లే అవుతాయో, పలానా డ్రైవ్స్ లేవండి అందుకే ఇది ప్లే అవ్వట్లేదు, పలానా సాఫ్ట్వేర్ ఇక్కడ దానికి కనెక్ట్ అవ్వట్లేదు, లేనట్లయితే పలానా ఇది లేదు కాబట్టి ఇది పనిచేయట్లేదు, మనం ఎలా అయితే సాఫ్ట్వేర్ దీంట్లో మనం పరిభాషలో అనుకుంటామో కొన్ని కోడింగ్స్ ఎలా ఉంటాయో, ఈ కోడ్ దానికి సెట్ అవ్వట్లేదని, లేనట్లయితే మనం ఇక్కడ నుంచి ఒక ఫోన్ చేయగానే ఒక నెంబర్ కొట్టగానే ఇన్ని కోట్ల మంది జనాభాలో 70 కోట్ల మంది జనాభాలో ఉదాహరణకి 7,000 కోట్ల మంది జనాభాలో ప్రపంచం మొత్తం మీద వారికే ఎలా అయితే ఫోన్ వెళ్తుందో, ఈ మంత్రాలలో అంటే ఈ విష్ణు సహస్రనామాలలో ఒక కోడింగ్ ఉంది,
ఏమిటా కోడింగ్ అంటే ఈ మంత్రాల్లో ఉన్న కోడింగ్ ఏంటంటే బుద్ధిని ప్రేరేపించేటువంటి గ్రహం బుధుడు ఎవరైతే ఉన్నారో ఆ గ్రహానికి పాజిటివ్ ఫలితాలు వచ్చేలాగా చేసేటువంటి బలం ఉంటుంది ఈ మంత్రానికి విష్ణు సహస్రనామాలకి అంటే ఇది చేయగానే ఆటోమేటిక్గా ఆ బలం దానికి చేకూరుతుంది దానివల్ల ఏం జరుగుతుంది మనకి ఇది ఎప్పుడైతే మనం విష్ణు సహస్రనామాలు వింటూ ఉన్నామో మనకేమవుతుందంటే మన చుట్టూ ఒక ఆరా అనేటువంటిది ఉంటుంది మన చుట్టూ ఒక ఆరా ఉంటుంది ప్రతి మనిషికి ఆరా ఉంటుంది ఆరా స్కానర్తో చూస్తే తెలుస్తుంది ఆ ఆరాలోకి ఈ మంత్రశక్తి కవచంలా నిలబడుతుంది నిలబడినప్పుడు ఈ కవచంలా నిలబడింది కదా ఇప్పుడు మనకు బుధమహర్దశ ఫలితాలు వస్తున్నాయి లేదా బుధుడు ఫలితాలు వస్తున్నాయి గ్రహాలు ఎలా ఇస్తాయి ఫలితాలు అంటే ఆకాశం నుంచి తరంగాల రూపంలో మనకు ఎలా అయితే శాటిలైట్ నుంచి ఎలా అయితే తరంగాలు వస్తున్నాయో అదే తరంగాల రూపంలో మనకు వస్తూ ఉంటాయి ఆ తరంగాల రూపంలో వచ్చేటువంటి అప్పుడు నెగిటివ్ పాజిటివ్ రెండు ఫలితాలు రెండు తరంగాలు వస్తూ ఉంటాయి ఎలా అయితే మనకి సూర్యకిరణాల్లో రకరకాల ఇవి ఎలా వస్తాయి గాలిలో రకరకాల ఆక్సిజను నైట్రోజను కార్బన్ డైఆక్సైడ్ అన్నీ ఎలా అయితే ఉన్నాయో అదేవిధంగా తరంగాల్లో అన్ని శక్తులు వస్తూ ఉంటాయి ఈ రక్షణ శక్తి ఎప్పుడైతే మనకి విష్ణు రూపంలో ఉందో ఇక్కడ ఫిల్టర్ అవుతుంది అది అంటే ఏంటి మనకి ఇబ్బంది పెట్టేటువంటి తరంగాలేమో ఆగడం జరుగుతూ ఉంటుంది మనకి పనికొచ్చేది మనకు శ్రేయస్కరం అనేటువంటి తరంగాలు మాత్రం ఈ యొక్క కోడింగ్తో కనెక్ట్ అయ్యి లోపలికి ఎంటర్ అవుతుంది ఆ లోపలికి ఎంటర్ అవ్వడం ద్వారా మనం మంచి ఫలితాలు పొందుతాం ఇది చాలా సీక్రెట్ ఇది అది ఏ దేవతా స్వరూపానికైనా అలాగే జరుగుతుంది మీరు కనుక అర్థం చేసుకున్నట్లయితే ఆ రకంగా బుధుడు మంచి పొజిషన్లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంటుంది అంటే మంచి ఫలితాలు ఇవ్వడం జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు చేసే ప్రతి వ్యాపారము సక్సెస్ అవుతుంది బుధ మహాదశ కనుక యోగిస్తే అది రెండో భావనలో ఉంటే వ్యాపారం మూలంగానే డబ్బులు వస్తాయి మూడో భావనలో ఉంటే కమ్యూనికేషన్ బిజినెస్లు చేయాలి అంటే ఏంటి ఫోన్ బిజినెస్ అంటే ఫోన్ షాపులు లేనట్లయితే మధ్యవర్తిత్వం ఉండడం నాలుగో దాంట్లో ఉంటే రియల్ ఎస్టేట్ చేయాలి ఐదో దాంట్లో ఉంటే మంత్ర సంబంధించిన వాటి మూలంగా చేయాలి ఆరో దాంట్లో ఉంటే అప్పుల మూలంగా బిజినెస్లు యోగిస్తాయి ఏడో భావనలో ఉంటే మ్యారిటల్ దానేమంటారు మ్యారేజ్ బ్యూరోస్ అవి ఉంటాయి మధ్యవర్తిత్వంగా ఉండే మ్యారేజ్ బ్యూరోస్ అటువంటి వాటిలో ఎనిమిదో దాంట్లో ఉంటే కొన్ని కొన్ని హ్యూజ్ ల్యాండ్స్ రిలేటెడ్ సంబంధించిన డీలింగ్స్ అదేవిధంగా కొన్ని మంత్ర సంబంధించిన పౌరోహిత్య సంబంధించిన 8-9 భావాల్లో 9వ భావంలో ఉంటే స్కూల్స్ కాలేజెస్ నడపడం 10వ భావంలో ఉంటే మార్కెటింగ్ రిలేటెడ్ ఏజెన్సీస్లో ఉండడం 3వ భావంలో ఉన్నా 10వ భావంలో ఉన్నా అలా 11వ భావంలో ఉంటే వ్యాపారాల మూలకంగానే జీవనం నడవడం ఇట్లా రకరకాలు ఉంటాయి దానికి ఉన్న కాంబినేషన్స్ని బట్టి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బుధమహర్దశ మనకి యోగించాలి అంటే సింపుల్గా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా విష్ణు సహస్రనామాలు గోవుకి బాగా అర్థం చేసుకోండి గోవుకి గోంగూర తినిపించమని చెప్తుంది శాస్త్రం దేశీవాళి గోవుకి చక్కగా బుధవారం వెళ్ళి గోవుని సాక్షాత్ అమ్మవారిగా భావించి తినిపించాలి ఎప్పుడు బాగా అర్థం చేసుకోండి ఎందుకంటే గోవుకి ఒక గొప్ప లక్షణం ఉంది బ్రహ్మ అన్నిటినీ సృష్టించాడు కానీ గోవుని సృష్టించలేదండి సాక్షాత్ అమ్మవారే గోవు రూపంలో వచ్చి తిరగాడుతుంది భూమి మీదకి ఎందుకు అంటే నన్ను ప్రజలు సేవించి తరించాలి అనేటువంటి భావంతో బ్రహ్మ సృష్టిలో లేనిది గోవు అన్నమాట ఆ గోవు డైరెక్ట్గా అమ్మవారి మేనిఫెస్ట్ అయి గో రూపంలో వచ్చింది అక్కడికి అమ్మవారు అందుకే ఎన్ని గొప్ప లక్షణాలు అంటే మనం ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి అది గోవు ఏం చేస్తుంది ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్నే వదులుతుంది అలాగ అందులో రెండు రకాల గోవులు ఉన్నాయి ఒకటి దేశీవాళి గోవు ఒకటి జెర్సీ గోవు జెర్సీ గోవుకి ఏంటంటే వెనకాతలు మోపురం ఉండదు గుర్తుపెట్టుకోండి దానికి పెట్టకూడదు అంటే అది పింక్ స్పెర్మ్తో తయారైందనమాట చాలామంది తెలియక పాపం అది కూడా భావిస్తూ ఉంటారు సో తెలియనంతసేపు అజ్ఞానంలో ఉన్నప్పుడు మనకు తెలియనప్పుడు పెట్టడం దట్ ఈస్ డిఫరెంట్ తర్వాత తెలుసుకున్నప్పుడు దాని ఫలితాలు వేరుగా ఉంటాయి కాబట్టి ఆ యొక్క గోవుకి దేశీవాళి గోవుని పెంచే విషయం లేనట్లయితే దాన్ని అభివృద్ధి చేసే పనిలో మనం ఉండాలి ఇప్పుడు కూడా ఆ దేశీవాళి గోవు పెట్టడము మరియు పెసలు ఉంటాయి పెసలు అంటారు పెసలు గ్రీన్ కలర్ వస్త్రాన్ని దానంగా ఇవ్వడం ఇవి కనుక చేస్తూ బిజినెస్ చేసేటువంటి వాడు కస్టమర్తో సరిగ్గా ఎందుకంటే కస్టమరే బుధుడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే బుధుడు అనగానే సెపరేట్గా మనకు నవగ్రహాలు గ్రహ రూపంలోనే ఉండడు కస్టమర్ రూపంలో ఉంటాడు మామయ్య బావా బావమరిది రూపంలో ఉంటాడు మనం మాట్లాడేటువంటి వాక్ రూపంలో ఉంటాడు బుధుడు మనం కమ్యూనికేట్ చేసేటువంటి మెసేజ్లు వాట్సాప్లో మనం కమ్యూనికేట్ చేసేటువంటి మెసేజ్ రూపంలో ఉంటాడు మనం మెయిల్ రూపంలో ఉంటాడు అలా ఏంటంటే ఆ రూపాల్లో ఉన్నదంతా బుధుడే అని చెప్పి మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మనకి బుధుడు ఇచ్చేటువంటి అనుగ్రహం పరిపూర్ణంగా పాజిటివ్గా వస్తుంది మీకు బుధమహర్దశ సూపర్గా యోగిస్తుంది గొప్ప ధనవంతుల్ని గొప్ప భాగ్యవంతుల్ని ఆరోగ్య ప్రదాతగా మరియు అంటే అష్టైశ్వర్యాలని బుధగ్రహం
మీకు సమర్పిస్తుంది అంటే వచ్చేలా చేస్తుంది. ఇది ఈ యొక్క మహాదశా ఫలితములు. మరొక ఎపిసోడ్లో మరొక మహాదశా ఫలితాల గురించి తెలుసుకుందాం. సర్వేజనా సుఖినో భవంతు.